हाय फ्रेंड्स बागुन्नारु अंडि अंदरू क्लास ब्लौज फ्रंट पार्ट प्रती पार्ट स्टिचिंग चेयाली एला टैली चेसुकोवाली एक्कुव तक्कुव वस्ते एला सरिदिद्दुकोवाली अन्न विषयाल गुरिंचि तेलुसुकुंदाम बिगिनर्स कि एक्कुवगा हुक बेल्ट दग्गर ऐ बेल्ट दग्गर साइड जॉइंट्ल दग्गर क्लॉथ सरिपोकपोवडं इलांटिवन्नी जरुगुतू उंटाई इलांटि अन्नी परपाट्लु जरगकुंडा उंडालंटे एलांटि टिप्स यूज चेसुकोनि मनं ब्लौज स्टिचिंग चेयालनेदि चूद्दामंडि फस्ट एप्पुडु कूडा मीरु ब्लौज स्टिचिंग चेद्दामु अनि अनुकुंटुन्नप्पुडु फस्ट बैक पार्ट नि स्टिच चेसुकोवाली एप्पुडु कूडा बैक पार्ट कि मनं हेमिंग वेल्ट की किंद पट्टी वेस्तां कदा अभी वेसे डाट्स अने वेसे आ तर्वाते फ्रंट पार्ट स्टिचेकू बैक पार्ट तो कंपेर चेस्तु स्टिचेकोवाली चूसर कदा इला मन हेमिंग बेल्ट वेसा दाने तरह बैक साइड डाट्स अने कहीं नागर नागर इंच पड़ उड़ेट करेंज मार्जिन दीकारी मैं डाट्स वेसकटा दाने तरह फ्रंट पार्ट स्टिचिंग सेवाली वीडियो स्किप चूँ प्रती पार्ट एला स्टिचना टिप्स तो पटे विवर चूपा सर ना बिगनर्स की चला चला यूजफुल उद्दीक टाइम केटाइचार चला ओपिक क्लास सर नीर चूसर यह डू रा इपू फ्रंट पार्ट के मन की फ्रंट पार्ट कटिंग षे बेल्ट ई बेल्ट कावाल कदा फोल्डिंग तो ई बेल्ट रेल तस्कना वेडल हुक् बेल्ट फोल्डिंग मीद इंच तीसुकुन्नाम सरेनండి हुक् बेल्ट नी फोल्ड चेसी फोल्डिंग नुंचि कोलिस्ते इंच वेडल्पु उंडेटट्टुगा हुक्कुलु वेसुकुने बेल्ट रेंडु इंचीलु उंडेटट्टुगा ई बेल्ट अदे रकंगा नालुगु षेप बेल्ट इवि मनकि फ्रंट पार्ट लो कावाल्सिन ముక్కలు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి ఫస్ట్ మనం డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న డాట్ అయితే గనక బ్రెస్ట్ సైజ్ అనేది మీడియం గా ఉంది అంటే మరి హెవీ కాదు బాగా చిన్నగా కాదు పర్లేదు మీడియం గా ఉన్న వాళ్ళకి ఇది నేను చూపిస్తానండి మీరు ఏ సైజ్ అన్నా సరే ఏ సైజ్ కి ఎలా డాట్స్ వేసుకోవాలి అన్న డౌట్స్ కూడా ఉంటాయి గనక మన ఛానల్ లో చాలా వీడియోస్ ఉన్నాయండి నేను మీకు లింక్ ఇస్తాను అది ఒకసారి చూడండి మీకు డాట్స్ మీద కూడా మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తది ఏ సైజ్ వాళ్ళకి ఎలా వేసుకోవాలి అన్నది కూడా మీకు అర్థమైపోద్ది ఇప్పుడు నేనైతే గనక అందరికీ ఆల్మోస్ట్ 80% లేడీస్ అందరికీ యూస్ అయ్యేదే ఏంటంటే మీడియం బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది నేను చూపిస్తాను ఇక్కడ హుక్కుల దగ్గర నుంచి కింద లైన్ కింద మన షేప్ దగ్గర అంచు దగ్గర 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టాం దాని తర్వాత ఇంకొక 2.5 ఇంచులకి డాట్ వెడల్పు అన్నది పెట్టుకుంటాం సరేనండి అంటే ఇక్కడ ఈ 2.5 నుంచి స్టార్ట్ అయ్యి ఆ 2.5 డాట్ వెడల్పు ఇప్పుడు హుక్ బెల్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని సగం కన్నా కిందకి కొద్దిగా 3 అంతులు పైన వదిలేసి ఒక అంతు కింద పెట్టడం చేయకూడదు ఎందుకు అంటే గనక ఈ మెడ డీప్ అన్నది మీరు 6 ఇంచులు పెట్టొచ్చు 6.5 పెట్టొచ్చు 7 ఇంచులు పెట్టొచ్చు మెడ డీప్ ని పెట్టి ఈ డాట్ అనేది పైకి కిందకి అయిపోద్ది అలా కాకుండా ఇక్కడ మనం 2.5 ఇంచులు డాట్ పొడవు మెయిన్ డాట్ తీసుకున్నప్పుడు కింద నుంచి 2 ఇంచులు తీస్తే మీకు కరెక్ట్గా డాట్ కి పై భాగం వైపుకి ఈ డాట్ అనేది వస్తుంది అంటే కింద నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకన్నా ఇదే పద్ధతి ఇందులో ఎటువంటి మార్పు ఉండదు దాని తర్వాత ఇక్కడ కార్నర్ ఉంది చూసారా ఆర్మ్ రౌండ్ దగ్గర అక్కడ నుంచి కింద వైపుకి 1/2 ఇంచుకి మార్కింగ్ పెట్టండి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచుకి మళ్ళీ మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి సరే ఈ రెండు మార్కింగ్ల దగ్గర కుట్ట వస్తుంది మధ్యలో ఉన్న 1/2 ఇంచ్ అన్నది ఫోల్డ్ చేసేటప్పటికి 1/2 ఇంచ్ మార్జిన్ వస్తుంది ఇప్పుడు ఇంత మార్కింగ్ మాత్రమే చేసుకోవాలి లైన్లు కట ఏవి డ్రా చేయాల్సిన అవసరం లేదు ఈ మార్కింగ్ల దగ్గర కిందన ఉన్న పొరలు అంటే రెండు లేయర్లు కూడా కట్ అయ్యేటట్టుగా మనం కట్స్ అనేవి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఈ కట్స్ ద్వారానే మనం అటువైపు ఇటువైపు కూడా చక్కగా స్టిచింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా ఈ ఇక్కడ 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ రెండు మార్కింగ్లు ఉన్నాయి చూసారా ఈ రెండు మార్కింగ్లని కూడా కట్స్ అనేవి ఇలాగా పెట్టండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ అటు ఇటు అయినా ఏం పర్వాలేదు కానీ ఇక్కడ మాత్రం అలాంటి పొరపాటు జరగకూడదు ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నవి మనం ఇక్కడ రాంగ్ సైడ్ అనుకోండి ఇలా రాంగ్ అని చెప్పేసి ఇలా ఇంటూ రెండు వైపులా ఇలా ఎదురెదురుగా చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు పొరపాట్లు అనేవి జరగదు ఇప్పుడు ఈ రాంగ్ సైడ్ వైపు ఈ రెండు మెయిన్ డాట్స్ ని కట్స్ ని ఇలా కలిపి పట్టుకోవాలి కట్స్ రెండు కలిపి పట్టుకోవాలి అంతే తప్ప సెంటర్ కి షోల్డర్ సెంటర్ కి ఫోల్డ్ చేద్దాం అని చెప్పి ఫోల్డింగ్ పెట్టకూడదు ఆటోమేటిక్ గా మీకు ఫోల్డింగ్ వస్తుంది ఇప్పుడు కింద నుంచి పైకి 2.5 ఇంచులకి మన డాట్ పొడవు పెట్టుకొని ఈ కట్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా ఈ డాట్ దగ్గరికి కలిపేసుకోవాలి సరేనండి అదే రకంగా మళ్ళీ చూపిస్తాను చూడండి రెండు కట్స్ ని కలిపి ఇలాగా ఫోల్డ్ పెడితే ఆటోమేటిక్ ఒక ఫోల్డింగ్ వస్తుంది ఈ ఫోల్డింగ్ మీద కింద నుంచి పైకి రాంగ్ సైడ్ వైపే ఈ ఫోల్డింగ్ ఉండాలి కుట్లు అనేవి రాంగ్ సైడ్ వైపు రావాలి 2.5 ఇంచులు డాట్ పొడవు ఈ కట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేసాలి ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు మెయిన్ డాట్ స్టిచ్ చేసిన వెంటనే ఇటువైపు మెయిన్ డాట్ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ లాస్ట్ లాక్ అనేది వేసుకోవాలి ఇది చూడండి ఇలా లాక్ వేసుకుంటాం కదా దాని తర్వాత ఇక్కడ లాక్ అనేది ఇలా వేసుకోవాలి ఎప్పుడూ కూడా ఎక్కడికక్కడ ఇలా లాక్ అనేది ఇలా వేసేసుకోవాలి సరేనండి అంటే ఫస్ట్ లోనే స్టార్ట్ లోనే రఫ్ చేసుకోవాలన్నమాట అలా అయితే కుట్లు విడిపోకుండా
ఉంటాయి. ఇలా మనం దారాలు కట్టింగ్ చేసేస్తే సెపరేట్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీని హుక్కుల దగ్గర ఉన్న డాట్ని మనం ఫోల్డింగ్ అన్నది పెట్టుకోవాలి. ఇది చూస్తారు కదా ఇలా హుక్కుల దగ్గర ఈ కట్ ఉంది చూసారా, కట్ దగ్గర కరెక్ట్గా ఫోల్డింగ్ వచ్చేటట్టు పట్టుకుంటారు. పట్టుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర కట్ ఉన్న దగ్గర ఫోల్డ్ పెట్టి ఈ రెండు అంచులు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకోండి. చూసుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది, ఇంక మీరేమీ చూడాల్సిన అవసరం లేదు. పొడవ వచ్చేసి ఇది కూడా 2.5 ఇంచీలే పొడవ పెట్టుకోవాలి. ఏ సైజ్ వాళ్ళకన్నా ఇదే పద్ధతి. ఈ వెడల్పు వచ్చేసి 0.5 ఇంచు, అంటే రెండు గీతల గ్యాప్ అన్నది ఇక్కడ ఉండాలన్నమాట. అంటే 0.5 ఇంచు మార్జిన్ అనేది ఉండాలి. అక్కడి నుంచి 2.5కి ఇలాగ కలిపేసుకోండి. అదే రకంగా అటువైపు డాట్ కూడా మీరు మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఎప్పుడూ కూడా ఈ డాట్ ఎంతవైపు పొడవు అయితే పెడతామో సేమ్ అంతే అటు పెట్టారంటే కనుక ఈ హుక్ బెల్ట్ ఐ బెల్ట్ దగ్గర హెచ్చు తగ్గులు అయ్యే ప్రసక్తి ఉండదన్నమాట. మీకు ఎప్పుడూ కూడా ఈ 0.5 ఇంచ్ మార్జిన్ దగ్గర మీరు కుట్టేటప్పుడు అటు ఇటు ఒక దగ్గర తక్కువ తీసుకుని ఒకవైపు ఎక్కువ తీసేసుకుంటే అప్పుడు మీకు హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు ఎక్కువ తక్కువలు అన్నవి వస్తాయి. ఈ డాట్లోనే మీకు ఈ పొరపాటు అనేది జరుగుతుంది అనమాట. ఈ పాదం ఖర్చు అంత వెడల్పు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా పెట్టారనుకోండి, పాదం అంచుకి ఈ ఫోల్డ్ వచ్చేటట్టు సరిపోద్ది. అక్కడి నుంచి ఇలా స్టిచ్ చేసేయండి. అదే రకంగా సేమ్ వెంటనే ఈ డాట్ కూడా స్టిచ్ చేసేయండి. ఈ డాట్ ఎప్పుడైతే మార్జిన్ సమానంగా తీసుకున్నారో రెండు వైపులా కూడా పొడవు అన్నది ఒకే రకంగా వస్తుంది. ఇప్పుడు ఈ డాట్ స్టిచ్ చేసేసిన తర్వాత మీరు వెంటనే చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ చూసారు కదా ఇక్కడి నుంచి పైనుంచి కిందకి సమానంగా రావాలి, రెండు డాట్ స్టిచ్చింగ్లు ఎదురెదురుగా రావాలి. చూసారు కదా ఇలా వచ్చినాయి అంటే మీరు కరెక్ట్గా ఈ డాట్ స్టిచ్ చేసినట్టు. లేదు ఇక్కడే ఎగుడు దిగుడు వచ్చాయంటే కనుక ఇప్పుడే మార్జిన్లోని మీరు సరిదిద్దుకోవాలి. ఎక్కడ ఎక్కువ వేసేసారు ఏది తక్కువ వేశారు అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు డాట్స్ని ఇలా పట్టుకుంటే ఒక సెంటర్ పాయింట్ వస్తుంది. తర్వాత ఈ రెండు కట్స్ని ఇలా కలిపి ఇలా పట్టుకోండి. ఈ సెంటర్ చెస్ట్ పాయింట్ దగ్గరికి ఈ రెండు కట్స్ని ఇలా కలిపి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ ఫోల్డింగ్ వస్తుంది. చూడండి నేను చెప్పిన విధంగా మార్కింగ్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు పైనుంచి కిందకి 3.5 లేదా 4 ఇంచులు, అంతే ఇంకా అంతకన్నా పొడవుకి వెళ్ళకూడదు, 3.5కి తగ్గకూడదు, 4కి ఎక్కువ వెళ్ళకూడదు. 4 ఇంచులకి మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి 4 ఇంచులకి సన్నంగా ఇలాగ లైన్ డ్రా చేసేయాలి. ఇక్కడ మనం ఇది కూడా 0.5 ఇంచు మీకు ఖర్చు వస్తుంది. ఈ కట్స్ కలిపితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ వెంటనే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా మీకు చెస్ట్ పాయింట్ వస్తుంది. చూడండి ఈ రెండు డాట్స్ మధ్యలోంచి ఇలా అంటే చెస్ట్ పాయింట్ వస్తుంది. తర్వాత ఈ రెండు కట్స్ని కలిపి ఇలా పట్టుకొని ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి చూసారు కదా ఈ చెస్ట్ పాయింట్ దగ్గర పట్టుకుంటే పర్ఫెక్ట్ ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇందాక మనం 4 ఇంచులు పొడవు పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 4 ఇంచులు పొడవు పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు రెండు ఒకేసారి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మర్చిపోరు ఈ డాట్ పొడవు కానీ డాట్ మార్జిన్ తీసుకునే వెడల్పు కానీ మీకు తేడా రాదు. కాబట్టి రెండు వైపులా సమానంగా మీకు బ్లౌజ్ రెడీ అవుతుంది. సరేనండి, దీని తర్వాత ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కూడా మనం ఒకసారి ఎదురెదురుగా పెట్టుకుని మీరు చెక్ చేసుకోవాలి రెండు కూడా ఒక బెల్ట్లు ఐ బెల్ట్లు ఒకే రకంగా వచ్చాయా లేవా అన్నది. చూస్తున్నారు కదా ఈ రకంగా ఇలా మీరు చెక్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా ఎదురెదురుగా కుట్టుకట వచ్చి పై అంచు కింద అంచు కలిసి ఉన్నది అంటే కనుక మీరు పర్ఫెక్ట్గా ఇంతవరకు స్టిచ్ చేసినట్టే. దాని తర్వాత షేప్ బెల్ట్లు. షేప్ బెల్ట్లు 4 ముక్కలు ఉన్నాయండి, 2 ఒకవైపుకి 2 ఒకవైపుకి. ఈ స్ట్రైట్గా ఉన్న వైపు ఈ పాదం ఖర్చు అంత వెడల్పు గమనించాలి. పాదం ఖర్చు అంత వెడల్పు మనం ఇలాగ స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్ ఇది కూడా ఇటువైపు కూడా ఈ 2 ముక్కల్ని కూడా ఇలా మనం స్టిచ్ చేసేయాలి. దాని తర్వాత మనం రివర్స్ చేసి ఈ కుట్టు లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఇలా వెనక్కి తిప్పేస్తే మనకి రైట్ సైడ్ పైకి వచ్చేస్తాయి. ఇది కూడా పాదం ఖర్చు వెడల్పుని ఇలాగ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. అంతే, చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఇక్కడి నుంచి ఇది కూడా ఇలా రివర్స్ చేసి ఇటువైపు కూడా మనం పాదం ఖర్చు వెడల్పుని ఇలాగ స్టిచ్చింగ్ అనేది ఇలా చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి రెండు ఒకే సైజులో ఉన్నాయా లేవా అన్నది షేప్ బెల్ట్ని కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. ఇలా కింద అంచుని కలిసి పట్టుకుని అటువైపు ఇటువైపు రెండు ఒకేలా ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉంటాయి కనుక 4 పొరలో ఒకే లెవెల్లో ఉండేటట్టుగా ఇలాగ ట్రిమ్ చేయండి. మరీ ఎక్కువ తీయొద్దండి, ఏది తక్కువగా ఉందో ఎక్కువగా ఉన్నది కట్ చేసేయాలి తక్కువగా ఉన్నంత వరకు. అంతే తప్ప ఎక్స్ట్రాగా ఎక్కువ కటింగ్ చేయొద్దు. ఇది చూసారు కదా ఇది ఎప్పుడు కూడా హుక్కుల వైపు మీకు కొద్దిగా పొడవు ఎక్కువగానే ఉంటుంది. ఇది హుక్కుల భాగం అనమాట, ఆల్రెడీ మనం కట్ పెట్టాం. సైడ్ జాయింట్ల వైపు తక్కువ వెడల్పు ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ వైపు ఇది హుక్కుల వైపు కదా ఇలా వచ్చేటట్టు ఫ్రంట్ పార్ట్కి ఇలాగ ఎటువైపు షేప్ బెల్ట్ ఎటువైపు వస్తే ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎప్పుడు జాయింట్ చేసేటప్పుడు
స్టార్టింగ్ కొన ఉంది చూసారా హుక్కుల వైపు అది ఒక పావు ఇంచ్ వదిలేసి షేప్ బెల్ట్కి అప్పుడు స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనకి హుక్ బెల్ట్ ఐ బెల్ట్ దగ్గర స్ట్రైట్గా రావడం కోసం సరేనండి ఇక్కడ ఒక పాదం ఖర్చు వెడల్పు మాత్రమే స్టిచ్చింగ్ చేయాలి ఇది కూడా గమనించండి ఇప్పుడు ఈ డాట్ని ఇలా సమోసాలాగా ఈ చూసారు కదా డాట్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోద్ది బ్లౌజ్ అంచు షేప్ బెల్ట్ అంచు ఓకే ఒక అంచు మీద ఇంకొక అంచు వచ్చేసి పెట్టుకొని పాదం ఖర్చు వెడల్పుని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఈ పాదం ఖర్చు వెడల్పుని ఈ మార్జిన్లోనే మీకు మళ్ళీ హుక్ బెల్ట్లో ఐ బెల్ట్ పొడవులు ఎక్కువ తక్కువలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మార్జిన్ అన్నది ఒకే రకంగా మెయింటైన్ చేయాలి ఈ పాదం ఖర్చు చూసారా ఇలా వచ్చినప్పుడు ఇది స్ట్రైట్గా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ దారాలు అన్నది జస్ట్ దారాలు కట్ చేస్తున్నాను అంతే దాని తర్వాత ఇటువైపు మిగిలిన షేప్ బెల్ట్ స్ట్రైట్గా కట్ చేసి ట్రిమ్ చేసి తీసేసుకోండి సరేనండి దాని తర్వాత ఈ టాప్ స్టిచ్ ఇప్పుడు వేయకూడదు మీకు ఎప్పుడు వేయాలనేది నేను చూపిస్తాను ఫస్ట్ ఇటువైపు షేప్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇటువైపు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇటు కూడా ఒక పావు ఇంచ్ అన్నది వదిలేసి ఇందాక షేప్ బెల్ట్ కింద వైపుకి వచ్చింది ఇప్పుడు పై భాగం వైపుకి వస్తుంది ఇప్పుడు బాడీ కింద వైపు ఉంటుంది ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టార్ట్ చేసి కిందన డాట్ వస్తుంది కాబట్టి ఈ డాట్ని కూడా ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకుని డాట్ కలిపి వేశారు అంటే మీకు షేప్ దగ్గర టైట్ అయిపోద్ది సరేనండి డాట్ని ఫోల్డ్ చేసి సైడ్ చేయాలి తర్వాత ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఈ పాదం ఖర్చు అన్నది రెండు షేప్ బెల్ట్కి ఒకే మార్జిన్తోనే స్టిచ్చింగ్ చేయడం అన్నది ప్రాక్టీస్ చేసుకోవాలి బిగినర్స్ సరేనండి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా షేప్ బెల్ట్ పొడవు ఏవైనా ఎక్కువైతే కనుక ఇటువైపు మనం కట్ చేసి తీసుకుంటాం సరిపోతే ఓకే ఎక్కువైపోతే ఇలా కట్ చేసి తీసుకుంటాం సరేనండి ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లు ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కింద మనకి సైడ్ జాయింట్ వరకు సరిపోయినాయి లేవు చూసుకోండి ఈ షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత కూడా చూసారా పొడవు కరెక్ట్గా సరిపోయింది ఇది కూడా చెక్ చేసుకోవాలి రెండు చెక్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా మనకి అంటే ఇంతవరకు మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేసాం ఇప్పుడు పై మెడ కుట్టడానికి మనకి ఒక పావు ఇంచ్ అన్నది ఖర్చుల్లోకి పోద్ది అటు ఇటు పావు ఇంచ్ అన్నది ఇలా ఖర్చుల్లోకి మెడ ముక్కలు అతికించడానికి పోద్ది ఇప్పుడు ఈ షే ఇక్కడ హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు పొడవు అన్నది మనకి సరిపోయిందా లేదా మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసామా లేదా ఆది బ్లౌజ్ది తీసుకోండి ఇలా ఆది బ్లౌజ్ హుక్ బెల్ట్ తీసుకోండి ఒకవైపు చూసుకుంటే సరిపోద్ది ఇలా కింద షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఈ అంచుని ఇలా పట్టుకొని చూసుకుంటే ఈ పావించు మార్జిన్ దగ్గరికి కరెక్ట్గా మన బ్లౌజ్ అన్నది రావాలి చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఎక్కడ ఎక్కువ తక్కువలు రాకుండా ఇక్కడ వరకు వచ్చింది ఒకవేళ నేను చెప్పిన పద్ధతిలో కటింగ్ చేస్తే ఇలాగే వస్తుందండి లేదండి మీ ఆది బ్లౌజ్లోని హుక్ బెల్ట్ తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇది తగ్గించాలి అన్నప్పుడు ఇది ఒకరు అడిగారండి ఎలా తగ్గించాలని ఈ డాట్ దగ్గర చిన్నది కొద్దిగా ఎక్కువ పట్టుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ కుట్టు దగ్గర కొద్దిగా ఒక రవ్వంత పట్టుకొని మనం వేస్తే రెండు వైపులా తగ్గుతుంది కాబట్టి అటు ఇటు కూడా మనకి ఒక ఇంచ్ డిఫరెంట్ అన్నది వచ్చేస్తుంది అనమాట డాట్ దగ్గర షేప్ బెల్ట్ దగ్గర కొద్దిగా ఎక్కువ పట్టుకున్నామంటే కానీ మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మన బ్లౌజ్ పొడవును బట్టి మనం ముందు భాగం వైపు మెడ డీప్ ఎంత తీసామో దాన్ని బట్టి మిగిలిందంతా హుక్ బెల్ట్ అన్నది రావాలి లేదు చిన్నది ఇలా చేసేసారనుకోండి ఎక్కువగా కంప్లైంట్స్ అన్నవి ఇక్కడ ఫోల్డింగ్లు రావడాలని టైట్ అయిపోవడం ఛాతి దగ్గర నొక్కి పెట్టేసినట్టు అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి మన పొడవును తగ్గట్టుగానే మనకి నెక్ తీసేసిన తర్వాత మిగతా అదన్నది మనకి ఈ హుక్ బెల్ట్ ఐ బెల్ట్లు పొడవు మిగలడం అన్నది న్యాచురల్ అనమాట ఎక్కువగా క్రాస్ కటింగ్లోని ఆంధ్రాలో ఏంటంటే ఎక్కువగా హుక్ బెల్ట్ ఐ బెల్ట్ పొడవు తగ్గించడం వల్లే ఎక్కువ బ్లౌజులు కుదరకుండా పాడైపోవడానికి పెద్ద కారణం అనమాట మీరు ఏ మోడల్ స్టిచ్చింగ్ చేసుకున్నా ఈ ప్రాసెస్ని మీరు యూజ్ చేశారంటే పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతాయి ఇప్పుడు సైడ్ జాయింట్ల వైపు ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ వరకు సరిపోయిందా లేదా అన్నది సైడ్ జాయింట్లకి చూసుకోండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో ఇలా సరిపోవాలన్నమాట ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి సపోజ్ మీకు షేప్ ఫ్రంట్ పార్ట్ ఇలాగా మీకు ఎక్కువ పొడవు ఇలా వచ్చేసిందే అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే షేప్ బెల్ట్ దగ్గర కొద్దిగా ఖర్చు అనేది ఎక్కువ తీసుకుని మళ్ళీ కుడితే మీకు ఆ లెంత్ అన్నది సరిపోద్ది అనమాట ఒకవేళ పొట్టు అయిపోయింది అనుకోండి ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టేసుంటారు కుట్టు విప్పి తక్కువ మార్జిన్ తీసి కుట్టాలి ఇలా అడ్జస్ట్మెంట్లు చేసుకుని పర్ఫెక్ట్గా ఉంది అని అనుకున్న తర్వాత ఇక్కడ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది ఇలా వేసుకోవాలి బాడీ మీదకి వస్తుందండి షేప్ బెల్ట్ ఖర్చులు అనేవి బాడీ వైపుకి వెళ్ళి బాడీ మీద బాడీ అంచుకి ఈ టాప్ స్టిచ్ అన్నది వస్తుంది అనమాట ఈ టాప్ స్టిచ్ వేయడం వల్ల ఫ్రంట్ వైపు అనిగినట్టుగా చక్కగా షేప్ బెల్ట్ దగ్గర ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది అనమాట చూసారు కదా ఈ రకంగా ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసాం కదా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు మనకి హుక్ బెల్ట్ ఐ బెల్ట్ పొడవులో కూడా మనకి ఎటువంటి తేడా లేదు ఇంతవరకు సైడ్ జాయింట్ల వైపు తేడా లేదు మనకి పర్ఫెక్ట్గా మనం
బ్లౌజ్ స్టిచ్ చేసేసాం. ఇలా మనం ఎదురుగా పెట్టినప్పుడు మన రైట్ సైడ్ వైపు హుక్లు వచ్చేటట్టుగా లెఫ్ట్ సైడ్ వైపు ఐ వచ్చేటట్టుగా వేసుకోండి. లేదు అటువైపు అలవాటు ఉన్న వాళ్ళు తారుమారు కూడా చేయొచ్చు, తప్పేమీ లేదు. సరేనండి, హుక్ బెల్ట్కి 1 ఇంచ్ వెడల్పున ఫోల్డింగ్ చేసింది ఉంది కదా, అది ఓపెన్గా ఉన్న ఉంచులు 1 ఇంచ్ పైకి వదిలేసి బాడీ అంచు మీదకి ఇలా పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి. ఎక్కువగా వదలకుండా కింద ఒక 1/3 ఇంచు లేదా 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకుని ఈ మొత్తం క్లాత్ని ఇలా షేప్ బెల్ట్తో పాటు కలిపి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. ఇది చాలా సింపుల్ పద్ధతి అండి. నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే నేను ఫాలో అవుతున్నాను, మీకు యూట్యూబ్లో కూడా ఇదే నేర్పిస్తున్నాను. ఈ రకంగా ఎవరు స్టిచ్చింగ్ చేయరు చూడండి. హుక్ బెల్ట్ చాలా సింపుల్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఈ వెడల్పు అన్నది చూసారా లైన్గా వచ్చింది, లోపల వైపుకి తిప్పి కుట్టు వేసేయడమే. ఇంకా మీరు ఏ ఫోల్డింగ్లో పెట్టకర్లేదు, ఎందుకంటే క్లాత్ ఆల్రెడీ ఫోల్డింగ్ మీద ఉంది. ఇటువైపు అడ్డుగా ఎలా స్టిచ్ చేసి ఈ ఫోల్డింగ్ మీద కుట్టు కుట్టుకుంటూ వచ్చేయడమే. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాసెస్లో మీరు కుట్టడం వల్ల ఒకటి వర్క్ సింపుల్గా ఈజీగా అయిపోద్ది, ఇంకొకటి ఫినిషింగ్ అన్నది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే వెడల్పు అన్నది మీకు మెయింటైన్ అవుతుంది. సరేనండి, తర్వాత ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ మెడ అంచు అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది, ఈ అంచు కన్నా ఎక్కువగా ఉన్న బెల్ట్ని కట్ చేసి తీసేయండి. ఇప్పుడు హుక్ బెల్ట్ మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా ప్లెయిన్ బ్లౌజ్ అన్నా సరే ఎంత ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేయాలి. దాని తర్వాత ఐ బెల్ట్. ఐ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఫోల్డింగ్ మీద 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇలా చూడండి ఫోల్డింగ్ మీద చూసాం కదా, ఈ ఓపెన్గా ఉన్న అంచులకి 1 ఇంచ్ వదిలేసి ఇలా పెట్టి పైకి మొత్తం ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేయాలి. ఇది కూడా పాదం ఖర్చు వెడల్పుని మాత్రమే మీరు స్టిచ్చింగ్ అన్నది చేయాలి. ఇలా చివరి వరకు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏది కూడా సాగదీయకూడదు, ఫ్రంట్ పార్ట్ని మీరు సాగదీయకూడదు, చక్కగా అంచుని తీసుకొని అంచు దగ్గరికి పెట్టడమే. దాని తర్వాత ఇది ఇలా ఓపెన్ చేస్తే ఈ కుట్టు అన్నది మీకు రైట్ సైడ్ వైపుకి వస్తుంది. ఇలాగా ఇలా రైట్ సైడ్ వైపుకి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఇలా మనం ఈ కుట్టిన దగ్గర కొద్ది గోరుతో ఇలా అన్నామంటే నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఈ ఫోల్డింగ్ ఉంది చూసారా, ఆల్రెడీ మనకి క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఈ కుట్టు మీదకి పర్ఫెక్ట్గా పెట్టడమే. ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి పర్ఫెక్ట్గా పెట్టండి, కుట్టు కనిపించకుండా పెట్టండి. కుట్టు కన్నా పైకి ముందుకు వచ్చేయకుండా కరెక్ట్గా కుట్టు మీదకి ఫోల్డింగ్ పెట్టి ఈ ఫోల్డింగ్ అంచంటే చాలా ఫినిషింగ్గా స్టిచ్ చేసుకోవాలి. అంచంటే కుట్టు పడాలి, ఎక్కడా కూడా మార్జిన్ వదలకూడదు, అలాగని చెప్పేసి బయటకు రాకూడదు కుట్టు. తర్వాత ఇలా అడ్డుగా స్టిచ్ చేసి మళ్ళీ ఇటువైపు అంచు అంటే స్టిచ్ చేయాలి. ఈ స్టిచ్చింగ్లో కూడా ఫినిషింగ్ అన్నది ఉంటుంది, లైన్ అన్నది పర్ఫెక్ట్గా స్ట్రైట్గా రావాలి. తర్వాత ఇలా అడ్డుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం అంతవరకు కుట్టి ఇక్కడ లాక్ చేసి దారాన్ని కట్ చేసేయండి. సరేనండి, ఇలా అయిన తర్వాత మనకి మెడకి కరెక్ట్గా స్ట్రైట్గా కటింగ్ చేయాలి. ఎక్కువ తక్కువ కటింగ్ చేస్తే ఉక్కు బెల్ట్లు ఐబెల్ట్లు మళ్ళీ పొట్టి పొడవు అయిపోతాయి. అలా కాకుండా మెడకి కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా కట్ చేయాలి. చూసారు కదా ఐ బెల్ట్ ఎంత ఫినిషింగ్గా వచ్చిందో, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఐ బెల్ట్ అన్నది ఇంచి టేప్తో కొలుచుకుంటే కరెక్ట్గా 1/3 ఇంచ్ అన్నది ఉంటుంది. సరేనండి, 1/3 ఇంచ్ కన్నా ఐ బెల్ట్ ఎక్కువ వెడల్పు ఉండకూడదు. ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి పెడితే పర్ఫెక్ట్గా లెంత్ అనేది సరిపోవాలి. సరేనండి, ఈ రకంగా టాలీ చేసుకుని ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక మీకు తేడా వచ్చే ప్రసక్తే లేదు. షేప్ బెల్ట్ కుట్లు డాట్స్ కుట్లు ఎదురెదురుగా సమానంగా వస్తాయి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే కనుక నేను ఏ క్లాసెస్ చేసినా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తే మిస్ కాకుండా చూడగలుగుతారు.